నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. బంగార తల్లిని చూద్దామా. సుదే పెళ్ళమ్మా. ఎప్పుడు వచ్చింది అసలు తన జాబుకి? 11 ఏళ్ళ అయిందమ్మా. 11 ఏళ్ళ అయింది. చిన్న పిల్లల్ని కూడా నామకాడ చేర్చుకుందామ్మా. ఇద్దరు ఒక్కనే చేస్తారు. 6:30 అప్పుడు ఇళ్ళ పంపించారు. వాళ్ళు అనున్నారంటమ్మా. 7:30 నాకు ఫోన్ చేసిందమ్మా నా బిడ్డ. చేసామా ఆఫీసులో ఉన్నామమ్మా, మీటింగ్ జరుగుతుందని చెప్పిందమ్మా. ఇక తర్వాత ఏమైందో నాకు తెలియదమ్మా. నా పిల్లలు డబ్బులు లేవమ్మా, పంపి అంటే పంపించలే తల్లి అన్నమ్మా. నా పిల్ల బంగారం లాంటి నా పిల్లమ్మా. నా పిల్ల ఎట్టి నుంచి వస్తుంది చూడమ్మా. నా పిల్ల అమ్మా అవునమ్మా. 7:30 మాట్లాడి నువ్వు టెన్షన్ పడవాకమ్మా. చెల్లె నేను మంచిగా ఉన్నామని చెప్పిందమ్మా. అప్పటికి ఇంకా మంటలు లేవలేదట్టింది తల్లి. 7:30 నా చెల్లెలో మాటలు రోజు ఫోన్ చేస్తుందమ్మా. చేసి అమ్మ నువ్వు టెన్షన్ పడవాకమ్మా, మీ మంచిగా ఉన్నామని చెప్పిందమ్మా. ఇక అదే లాస్ట్ మాట తల్లి. నా పిల్లనట మర్చిపోదునమ్మా నేను. కట్టిన తల్లి 3 లక్షలు కట్టినవమ్మా. ఇద్దరు కలిపి ఫ్యామిలీ నెంబర్ కానీ కట్టించుకుర్రమ్మా. బాకరోలు మా చిన్న పూజమ్మ చెల్లెకి కూడా కట్టినని చదువు ఇంటర్ చేసింది పాప. ఈ పాపను కూడా అల్లకి జాయిన్ చేయించుకుంది మా పేద పాప. ఇద్దరు అల్లనే చేస్తారమ్మా. ఇద్దరు ఆడపిల్లలే అమ్మా. ఆడపిల్లలైనా నేను బాధపడలేదమ్మా. బీటెక్ చేసిందమ్మా. బీటెక్ అయిపోయిందమ్మా. ఇంకా 3 లక్షలు తీసుకురమ్మా. వేరే వాళ్ళు అమెరికా తీసిపోతారు అన్న మమ్మీ డబ్బులు ఎడగట్టుగా నేను వెళ్ళనన్నదమ్మా. డబ్బు 3 లక్షలు ఎడగట్టినామా, నేను అమెరికా పోనామా, ఇక్కడే చేసుకుంటానని చెప్పిందమ్మా నా పిల్ల. నా పిల్ల లేట్ అయిపోయిందమ్మా.